హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పారడైస్ హెవెన్లీ థింగ్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ తెనాలి రామ మరియు దొంగలు. తెనాలి రామ గురించి మనం ఎన్నో కథలు విన్నాం. ఆయన ఎంతో తెలివైన వారు. ఆయనకు వచ్చిన అపాయంని ఎంతో తెలివిగా పరిష్కరించుకుంటారు. అలా ఒకరోజు ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎలాంటి ఉపాయాన్ని ఆలోచించి ఆ అపాయం నుంచి బయటపడ్డాడు, ఈ కథలో తెలుసుకుందాం. అదే మన కథ తెనాలి రామ మరియు దొంగలు. శ్రీకృష్ణ దేవరాయలు వారి కొలువులో తెనాలి రామలింగుడు అనే ఒక మహాకవి ఉండెను. అతడు ఎటువంటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరిచి బహుమతులు ఎన్నో పొందాడు. కొందరు పేరు మోసిన దొంగలు రామలింగుడి ఇంటిని దోచుకోవాలని ఒక పథకం వేసి రామలింగుడి ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదల్లో నక్కి ఉన్నారు. రామలింగుడికి భోజనం వేలైంది. చేతులు కడుక్కోవడానికి పెరటిలోకి పోయి అనుకోకుండా అరటి చెట్టు వైపు చూశాడు. చీకట్లో దాగిన దొంగలను గమనించి రామలింగుడు కంగారు పడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి పెద్దగా, ఏమే ఊరిలో దొంగల భయం ఎక్కువ ఉంది, ఈ రోజుల్లో నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు, వాటిని ఒక పెట్టెలో మూట కట్టి ఈ బావిలో పడేద్దాం అన్నాడు. ఈ మాటలు దొంగలు విన్నారు. రామలింగుడి ఉపాయం ఫలించింది. ఇంటి లోపలకు పోయి రామలింగుడు కొంతసేపటి తర్వాత ఒక మూటను తెచ్చి బావిలో పడేశాడు. ఆ మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెతకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిద్రపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది, అందరూ నిద్రపోయారు. దొంగలు అరటి చెట్ల వెనుక నుండి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగలు మూట దొరకలేదు. కొంత నీరు బయటకు తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చెద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడపోశారు. దొంగలు నీరు తోడిపోయడం రామలింగుడు చూశాడు. అదే మంచి సమయంగా భావించి చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగు పాదులు చేశాడు. వంతుల వారీగా దొంగలు బావిలోని నీరు తోడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కానీ అరటి చెట్లకు నీరు బాగా పారింది. తెల్లవారుజామున కోడి కూసే వేల వరకు తోడిపోశారు. చివరకు వారికి మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా మూట ముడివిప్పారు. అందులో నగలు బదులు రాళ్ళున్నవి. దొంగల నోట మాట రాలేదు. రామలింగుడు వారిని ఎలా మోసం చేశాడో తెలుసుకొని సిగ్గుతో తల వంచుకొని దొంగలు పారిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు, కానీ రామలింగుడి ఇంటిని మాత్రం దోచుకోలేకపోయారు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగుడి తెలివికి సంతోషపడి మరెన్నో బహుమతులతో గౌరవించారు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఉపాయంతో అపాయాన్ని కూడా జయించవచ్చు. మనం కూడా మన జీవితంలో ఉన్న సమస్యలను తెలివితో ధైర్యంతో కనుక పరిష్కరించుకుంటే మనం జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపవచ్చు. Thanks for watching.